అంటరానితనం తో పాటు కుల వివక్షను రూపుమాపడంలో భాగంగా రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గంభీరావుపేట మండలం రాజేశ్వర నగర్ లో పౌర హక్కుల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు రెవెన్యూ అధికారులు హాజరై అంటరానితనాన్ని పాటించరాదని, కుల వివక్షకు ఏమాత్రం పాల్పడినా వారికి శిక్షలు తప్పవని సందర్భంగా పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వర నగర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర నగర్ కాలనీలో రెవెన్యూ అధికారులతో పాటు పలువురు స్థానిక సిబ్బంది పౌర హక్కుల దినోత్సవంలో భాగంగా ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న లైంగిక దాడులు, అంటరానితనం, కుల వివక్షలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వం మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు నగర్ కాలనీలో పౌర హక్కుల దినోత్సవంను నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వివక్షతను కానీ అసమానతను కానీ ఎదుర్కోవడం లేదని, పాఠశాలలో కానీ మన హోటళ్లలో కానీ తర్వాత గ్రామ పంచాయతీలో కానీ అందరూ సమానంగా ఉంటూ అందరూ సమాన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారని వాళ్ళందరూ గ్రామస్తులందరూ తెలిపింది. ఇట్టి కార్యక్రమానికి ఎస్సీ వెల్ఫేర్ మేడం, తర్వాత కానిస్టేబుల్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానిస్టేబుల్ గారు, తర్వాత సెక్రటరీ గారు, గ్రామ పంచాయతీ సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, తర్వాత గ్రామ ప్రజలందరూ అటెండ్ అయ్యారు. ఇటు కార్యక్రమం ద్వారా మన గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏమంది ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇవ్వబడినవి. స్త్రీ పురుష తర్వాత పేద ధనిక భేదం లేకుండా అందరికీ అంబేద్కర్ గారు సమాన హక్కులు కల్పించడం జరిగిందని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.